आरती तोमार जय जय आर
आरती तोमार, हर हर आरती तोमार, शिव शिव आरती तोमार। धर्मस्य सर्वधर्म
रामकृष्णाय ते नमः ॐ नमः श्री भगवते रामकृष्णाय नमो नमः ॐ नमः श्री भगवते रामकृष्णाय नमो नमः ॐ नमः श्री भगवते रामकृष्णाय नमो नमः Shut up.
पटावृते नित्यं शारदे ज्ञानदायिके पापेभ्यो न सदा रक्ष कृपामयि नमोऽस्तु ते रामकृष्णगत प्राणा तन्नाम श्रवण प्रिया तद्भावरंजिताकारा प्रणमामि मुहुर्मुहुः पवित्रं चरितं यस्याः पवित्रं जीवनं तथा पवित्रता स्वरूपिण्यै तस्यै कुर्मो नमो नमः देवीं प्रसन्नां प्रणतात्रिहन्त्रीं योगीन्द्रपूज्यां युगधर्मपात्रीं तां शारदां भक्तिविज्ञानदात्रीं शेषान् सगुणी करोषि आहे तुलानो दयसे सदोषान् स्वांगे गृहीत्वा यदिदं विचित्रं प्रसीद मातर्विनयेन याचे नित्यं भव स्नेहवते सुतेषु प्रेमैकबिन्दुं चिरदग्धचित्ते विशेन्द्रचित्तं गुरुणा सुशान्तं जननीं शारदां देवीं रामकृष्णं जगद्गुरुं पादपद्मे तयोः श्रुत्वा प्रणमामि मुहुर्मुहुः प्रणमामि मुहुर्मुहुः
रामकृष्ण शरणं शरणं जय जय राम राम कृष्ण जय जय राम।
शरणम्। जय भगवान श्री राम कृष्ण देव की जय। जय श्री शारदा माई की जय। जय स्वामी विवेकानंद महाराज जी की जय। जय स्वामी शारदानंद महाराज जी की जय। There will be a discourse on life and teachings of Swami Sharadanand Ji Maharaj in the temple basement hall. All the devotees are requested to proceed there. ఓంకార జపం నేను చెప్తాను, రిపీట్ చేయండి. కళ్ళు మూసుకొని ప్రశాంతంగా స్వేచ్ఛగా సుఖంగా కూర్చోండి, స్థిరంగా కూర్చోండి. చక్కగా ఒకసారి శ్రీరామకృష్ణుల చిత్రపటాన్ని చూసి ఆ తర్వాత కళ్ళు మూసుకొని ప్రశాంతంగా స్థిరంగా సుఖంగా కూర్చోండి. ఓం తిరిగి చెప్పండి.
स्थापकाय च धर्मस्य सर्वधर्मस्वरूपिणे अवतारवरिष्ठाय रामकृष्णाय ते नमः। यथाग्नेर्दाहिका शक्ति रामकृष्णे स्थिता हिया सर्वविद्यास्वरूपान्तां शारदां प्रणमाम्यहम्। नमः श्रीयतिराजाय विवेकानन्दसूरये सच्चित्सुखस्वरूपाय स्वामिने तापहारिणे ఇప్పుడు మరొక మంత్రం, కొత్త మంత్రం. ఈరోజు ఎవరి గురించి తెలుసుకోబోతున్నామో వారిని గురించిన ఒక చిన్న మంత్రం, నూతన మంత్రం. దయచేసి అలాగే కళ్ళు మూసుకొని గర్భమందిరంలో ఎవరి ఫోటోనైతే చూశారో శ్రీరామకృష్ణుల పక్కన వారిని మరొకసారి గుర్తు చేసుకుంటూ జపించండి. నమామి శారదానందం लीला प्रसंग लेखकं तत्वतो वर्णितं यस्मिन् रामकृष्णस्य जीवनं। मरोकसारि नमामि शारदानंदं लीला प्रसंग लेखकं तत्वतो वर्णितं यस्मिन् रामकृष्णस्य जीवनं। ओके, ఇప్పుడు నెమ్మదిగా కళ్ళు తెరవండి. ఈరోజు ఎవరి గురించి తెలుసుకోబోతున్నామో వారిని గురించినటువంటి ప్రణామ మంత్రాన్ని మనం పఠించాం. ఇది స్వామి బలరామానందజీ అని రామకృష్ణ సంఘ వరిష్ఠ సాధువు. వారు శ్రీరామకృష్ణుల యొక్క 16 శిష్యులు గురించి ఇలా అనుష్ఠుప్ ఛందస్సులో ఒక్కొక్క శ్లోకం చొప్పున ఒక స్తోత్రంగా చేశారు. అది 2009 ప్రబుద్ధ భారత సంచికలో ప్రచురితమైంది. ఆసక్తి గల వారు దాన్ని చూడవచ్చు. దీని యొక్క భావాన్ని చూద్దాం. నమామి శారదానందం లీలా ప్రసంగ లేఖకం అని చాలా సులభంగానే అర్థమయ్యేలా ఉన్నాయి. శ్రీరామ లీలా ప్రసంగం అంటే శ్రీరామకృష్ణుల యొక్క సమగ్ర సప్రమాణిక జీవిత గాథ. మనం ఈరోజు ఎవరి జీవిత చరిత్ర అయితే తెలుసుకోబోతున్నామో వారు చేసిన పని ఏంటంటే, వారు శ్రీరామకృష్ణుల యొక్క జీవిత చరిత్రని మనకి సమగ్రంగా ప్రామాణిక ఆధారాలతోటి విపులంగా అర్థవంతంగా అతి సులభంగా విస్తారంగా మనకు తెలియజేశారు. అందుకే ఆ వరిష్ట సాధువుకి శారదానందుల మీద ఒక స్తోత్రాన్ని ఒక శ్లోకాన్ని రచించేటప్పుడు ముఖ్యంగా ముందుగా అదే ఆ భావం మొదటి పాదంలో వ్యక్తమైంది. తర్వాత తత్వతో వర్ణితం యస్మిన్ రామకృష్ణస్య జీవనం, శ్రీరామకృష్ణుడి యొక్క తత్వాన్ని ఆయన యొక్క జీవన తత్వాన్ని ఎంతో గొప్పగా వర్ణించారు అనేటువంటి విషయాన్ని అక్కడ తెలియజేస్తున్నారు. అయితే మనకి శ్రీరామకృష్ణుడి యొక్క అందరు శిష్యులు ఉన్నారు, 16 శిష్యులు ఉన్నారు. వారందరూ కూడా ఆయనతో అద్భుతమైనటువంటి లీలల్ని సలిపారు. ఎంతో నాటకీయంగా, ఎంతో సరళంగా, ఎంతో సహజంగా
ఒక మన నిత్య జీవితంలో ఏవైతే సంఘటనలు జరుగుతున్నాయో అంతే సహజంగా వారి జీవితంలో కూడా ఈ యొక్క శిష్యులు ప్రవేశించి ఆ లీలల్ని సలిపినట్లుగా మనకు అనిపిస్తుంది. కానీ వాటి యొక్క మూలాలు మాత్రం గత జన్మలతో పెన వేసుకుని ఉన్నాయి. ఏ విధంగా అంటే శ్రీరామకృష్ణుడు చెప్పేవారు, ఫలానా శిష్యుడు వచ్చినప్పుడు ఓ ఈ అబ్బాయిని దివ్యజన్ని ఆ కాళీమాత నాకు ఫలానా దర్శనంలో చూపించింది, ఈ అబ్బాయి గత జన్మలో ఫలానా మత ప్రవక్త యొక్క శిష్యుడు, ఈ అబ్బాయిలో రాముడి అంశం ఉంది, ఈ అబ్బాయిలో రాధాదేవి అంశం ఉంది, ఈ అబ్బాయి శ్రీకృష్ణుడితో ఆడుకున్నాడు, ఇలా వాళ్ళ యొక్క జీవితాలన్నీ కూడా గత జన్మలతో ముడివేసుకుని ఉన్నాయి. అందుకే భగవంతుడు అవతరించినప్పుడు వారి యొక్క గత జీవితాల్లో ఎంతో అద్భుతమైనటువంటి పాత్రల్ని పోషించినటువంటి కొందరిని ఎంపిక చేసుకొని వారందరినీ తీసుకొచ్చి ఒక అద్భుతమైనటువంటి నాటకాన్ని ఇక్కడ మనకి ప్రదర్శించారు. అది మనకి ఎంతో మనోహరంగా ఎంతో మనోరంజకంగా హాయిగా అనిపిస్తూ ఉంటుంది. వారి యొక్క ఆ వ్యాఖ్యల్ని వారి యొక్క ఆ సంఘటనని చదువుతూ ఉన్నప్పుడు వింటూ ఉన్నప్పుడు అయితే ఈ శరత్చంద్ర చక్రవర్తి అండ్ శశిభూషణ్ చక్రవర్తి వీరిద్దరు కూడా అన్నతమ్ముల పిల్లలు. ఈరోజు బర్త్డే చేసుకునే స్వామీజీ స్వామి శారదానంద, ఆయన పూర్వాశ్రమ నామధేయం శరత్చంద్ర చక్రవర్తి, వారి నాన్నగారి పేరు గిరీష్ చంద్ర చక్రవర్తి. వారికి ఒక మంచి ఫార్మాసిటికల్ కంపెనీ ఉంది కలకత్తాలో, ఆమ్స్టర్స్ వీధిలో ఒక మంచి ఇల్లు ఉంది. కుటుంబంలో 8 మంది పిల్లల్లో ఆయన పెద్దవాడు. అంతేకాదు శరత్ చక్కగా మెడిసిన్ ప్రాక్టీస్ చేస్తే, మెడిసిన్ చదివితే చక్కగా తన యొక్క వ్యాపారంలో కూడా తనకి సహాయంగా ఉంటాడనేసి తండ్రి భావించాడనమాట. అయితే వీళ్ళు చదువుకునే రోజుల్లో ఆయన యొక్క సోదరుడైనటువంటి శశిభూషణ్ చక్రవర్తి కూడా వారి ఇంట్లోనే ఉండేవారు. ఎందుకంటే శశి మహారాజ్ ఇచ్చాపూర్ అనే గ్రామంలో జన్మించారు, వారి ఇల్లు అక్కడే ఉండేది. కానీ ఈయన మాత్రం శరత్ మహారాజ్ వాళ్ళ ఇంట్లో ఉండి ఇద్దరు కలిసి చదువుకునేవారు. అలా చదువుకునే రోజుల్లోనే బ్రహ్మ సమాజానికి వెళ్తూ ఉండేవారు. కేశవ చిన్నసేన యొక్క ఉపన్యాసాలతోటి ప్రభావితమై అక్కడ వారు మనస్సుని ఏకాగ్రం చేసేటటువంటి అధ్యయనాలు అవేవో కొన్ని అభ్యసించేవారనమాట. వాళ్ళకి కాళీప్రసాద్ అనేటువంటి మరొక స్నేహితుడి ద్వారా ఇలా శ్రీరామకృష్ణుని దర్శించుకునేటువంటి అవకాశం దొరికింది. ఒక సందర్భంలో శ్రీరామకృష్ణుని దగ్గరికి వస్తారు. ఎప్పుడైతే శ్రీరామకృష్ణులు వీరిద్దరిని చూశారో వాళ్ళిద్దరిలో అంతర్నిహితంగా ఉన్నటువంటి ఆ వైరాగ్య జ్వాలను ఆయన గమనిస్తారనమాట. అంతేకాదు అక్కడ ఆ సమయంలో ఎంతోమంది యువకులు చేరి ఉంటారు శ్రీరామకృష్ణుల చుట్టూ. వారందరినీ ఉద్దేశించి శ్రీరామకృష్ణులు ఒక చిన్న ఉపన్యాసం ఇస్తారు. ఈ రోజుల్లో తల్లిదండ్రులు పిల్లలకి చాలా త్వరగా ప్రియులు చేయాలనేసి అనుకుంటున్నారు. వాళ్ళు దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళ స్కూల్ ఎడ్యుకేషన్ పూర్తయ్యే లోపే వాళ్ళు ఇద్దరు ముగ్గురు పిల్లలకి తండ్రులై కూర్చుంటున్నారు. దాంతో వాళ్ళని పోషించడానికి వెంటనే ఏదో ఒక ఉద్యోగం వైపు వాళ్ళ మనసు మళ్ళుతుంది. కాబట్టి వాళ్ళకి యువ ప్రాయంలో భగవంతుని గురించి ఆలోచించేటువంటి సమయమే ఉండటం లేదు. కాస్త కొంచెం తేడాగా అనిపించినప్పటికీ కూడా ఈ రోజుల్లో 30-40 వచ్చినప్పటికీ పెళ్ళి జరిగినప్పటికీ కూడా ఏం జరుగుతుంది అంటే ఉద్యోగము వివాహము వాటి సంబంధించిన ఆలోచనలు మాత్రం వదలటం లేదు. పారమార్థిక వైపు మనసు మరలటం లేదు. దాన్ని సంబోధిస్తూ శ్రీరామకృష్ణులు ఏమంటారంటే ఇటుకలు పెంకులు అవి పచ్చిగా ఉన్నప్పుడే వాటి మీద ఒక ముద్రను వేయాలి. ఇటుకలు వాటిని అమ్మే వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ యొక్క బ్రాండ్ని సూచించేటువంటి ఆ ముద్రల్ని పచ్చిగా ఉన్నప్పుడు వేస్తారు. అలా వేసినప్పుడు ఏమవుతుంది, అవి కాలిన తర్వాత కూడా ఆ ముద్రలు అలాగే చక్కగా ఉంటాయి. అదేవిధంగా ఎప్పుడైతే బాల్యంలో యవ్వనంలో ఉన్నప్పుడే భగవంతుని కోసం పరితపిస్తామో
భగవన్ మార్గంలో కాస్తంత పురోగమించడానికి ప్రయత్నిస్తాము. ఆ చక్కటి సంస్కారాల వల్ల ఆ తర్వాత సంసారంలో ప్రవేశించినప్పటికీ కూడా ఎలాంటి హాని జరగదు. ఒకరిద్దరు పిల్లలకి తండ్రులైన తర్వాత కూడా చక్కగా వారి యొక్క ఆధ్యాత్మిక జీవితం కొనసాగుతూ ఉంటుంది, నిర్విఘ్నంగా చక్కగా అనేటువంటి విషయాన్ని ఆయన బోధిస్తూ ఉన్నారు. అదేవిధంగా వీరిద్దరిలో ఉన్నటువంటి వైరాగ్య జ్వాలని చూశారు. శ్రీరామకృష్ణుడు మరొక బోధన చేయాలనుకున్నారు. అదేంటంటే అది ఒక యేసుక్రీస్తుకు సంబంధించినటువంటి బోధన. ఆయన చెప్తారు ఒక పుస్తకంలో, కొందరు పుట్టుకతో నపుంసకులుగా పుడుతున్నారు, కొందరు అలా మార్చివేయబడుతున్నారు, కొందరు భగవంతుని యొక్క రాజ్యంలో ప్రవేశించడానికి అలా తమను తాము అలా మార్చుకుంటున్నారు. ఇక్కడ నపుంసకులుగా మార్చడం అంటే ఇట్ ఇస్ నాట్ ద లిటరల్ మీనింగ్, శబ్దార్థం కాదు. భగవన్ మార్గంలో పూర్తిగా తలమునకలైనప్పుడు నీ యొక్క రోజు మొత్తాన్ని, ఉదయం నిద్ర లేచింది మొదలు రాత్రి నిద్రపోయేంత వరకు చివరికి నిద్రలో కూడా, ఎందుకంటే మనం ఏదైతే చేస్తామో దాన్నే కళ్ళు కంటాం, దేని గురించి అయితే ఆలోచిస్తామో అదే కళ్ళు కంటాం. వేకు మెలకుగా ఉన్నప్పుడు ఏదైతే ఆలోచిస్తామో, ఏవైతే పనులు చేస్తామో, ఏవైతే మాట్లాడతామో వాటిని కళ్ళు కంటాం. అందువల్ల మన యొక్క పూర్తి జీవితాన్ని, 24 గంటల జీవితాన్ని, 24 గంటల రోజుని మనం అలా భగవంతునికి సంబంధించినటువంటి ఆలోచనలతో మనం నింపగలిగితే మనం ఆత్మభావంలో నెలకొంటాం. అప్పుడు మనం స్త్రీమీ కాము, పురుషుడమీ కాము, నపుంసకము కాము అనేటువంటి అర్థాన్ని ఇక్కడ మనం తీసుకోవాలి. అయితే ఇలా వారితోటి కాసేపు మాట్లాడి ఇలా వారిలో ఉన్నటువంటి ఆ వైరాగ్య అగ్నిని ఇంకొంచెం ప్రజ్వలిలా చేశారు శ్రీరామకృష్ణులు. అంతేకాదు ఫలాన రోజున మణిమల్లిక అనేటటువంటి భక్తుడి ఇంట్లో సత్సంగం ఉంది, ఆ సత్సంగానికి మీరందరూ రండి అనేసి, వీళ్ళిద్దరూ బ్రదర్స్ చక్కగా అడ్రస్ కనుక్కొని అక్కడికి వెళ్ళారు. అక్కడ ఏమైంది, మణిమల్లిక ఇంట్లో అక్కడ పరమానందపు సంత తెరుచుకుంది. పరమానందపు సంత అంటే మనం రోజు చూస్తూ ఉంటాం భగవన్నామ సంకీర్తనలో ఎంత ఆనందమో, అలా శ్రీరామకృష్ణులు తన్మయులై భావపారవశ్యంలో పాడుతూ ఉన్నారు, నాట్యమాడుతూ ఉన్నారు. ఆ దృశ్యం ఎంత మనోహరంగా ఉంది అనేది శ్వేత మహారాజ్ ఎంతో అద్భుతంగా వర్ణిస్తారు. శ్రీరామకృష్ణులు లయబద్ధంగా మనోహరంగా ఎంతో మాధవంతో ముందుకు వెనక్కు నడుస్తూ నృత్యం చేస్తూ ఎంతో సహజంగా చేస్తున్నారు, ఏమాత్రం కృత్రిమత్వం లేదు. సహజంగా సాధారణంగా చూస్తే ఇలా కనిపిస్తారు మనకి శ్రీరామకృష్ణులు, కానీ అప్పుడు ఆయన నృత్యం చేస్తున్నటువంటి ఆ తీరు ఎంత మనోహరంగా ఉంది అంటే ఆయన లోపల ఉన్నటువంటి ఆ బ్రహ్మానందం ఏదైతే ఉందో అది పూర్తిగా బయటికి అభివ్యక్తీకరించబడింది అనేటువంటి భావన శారదానంద మహారాజ్ వ్యక్తం చేస్తారు. ఇంకా అనేక రకాలైనటువంటి ఉపమానాలతో వ్యక్తం చేస్తూ ఉంటారు. ఒక స్వచ్ఛమైనటువంటి విశాలమైనటువంటి సరస్సు ఉందంట, ఆ స్వచ్ఛమైన సరస్సులో అడుగు భాగం కనిపిస్తుంది, అంత స్పష్టంగా కనిపిస్తుంది. అందులో ఒక అందమైన చేప ఉంది, అది ఎంతో స్వేచ్ఛగా కొన్నిసార్లు వేగంగా కొన్నిసార్లు మెల్లిగా ఈదుతూ ఉంది. ఆ విధంగా శ్రీరామకృష్ణులు నృత్యం చేస్తున్నారు. అలా నృత్యం చేయడమే కాదు, అలా పాడడమే కాదు, ఆ పరవశంలో ఎంతోమంది భావపరవశాన్ని పొందుతున్నారు. ఇంకా శ్రీరామకృష్ణులు ఆ నృత్యం చేస్తూ ఆ ఆటలో ఎవరైతే తమ యొక్క శరీర స్పృహను కోల్పోతున్నారో వాళ్ళని టచ్ చేసి మళ్ళీ కిందికి తీసుకొస్తున్నారు, వాళ్ళకి శరీర స్పృహ కల్పిస్తున్నారు. మరొకవైపు ఆనందంతో పాడుతూ నృత్యం చేస్తూ మళ్ళీ వాళ్ళ మనసుల్ని భగవన్ మార్గంలో పైకి నెత్తుతున్నారు. అంతటి మనోహరమైనటువంటి దృశ్యాన్ని చూస్తూ శారదానంద మహారాజ్కి కలిగినటువంటి మొట్టమొదటి అనుభూతి ఏంటంటే సాక్షాత్తు అంతరంగంలో అనుభవించేటటువంటి బ్రహ్మానందం ఏదైతే వర్ణనకి అలవి కానిదో దాన్ని అన్ని విధాలుగా ఆయన బయటికి అవ్యక్తం చేశారు. అందుకంటే కావాల్సింది ఏముంది, ఒక గురువు
తన యొక్క శిష్యుడి మనసు మీద ఫస్ట్ ఇంప్రెషన్ వేయడానికి ఒక అద్భుతమైనటువంటి ఒక వేదికని ఆయన ఏర్పరచుకున్నారు శ్రీరామకృష్ణులు. అలా శ్రీరామకృష్ణుల దగ్గరికి వస్తున్నారు, ఆయనతో పరిచయం కలుగుతుంది. అనేక మంది ఇతర భక్తుల గురించి కూడా చెప్తున్నారు. ఒకసారి స్వామీజీ గురించి అంటే నరేంద్రుడి గురించి కూడా చెప్తూ ఉన్నారు. ఫలానా విశ్వనాథ్ దత్త గారి కుమారుడు ఆయన నరేంద్రనాథ్ దత్త, నువ్వు ఒకసారి ఆయన వెళ్ళి కలిస్తే బాగుంటుంది, అతడు ఎంతో మంచివాడు, అతడు ఇటు గాత్ర సంగీతంలో వాద్య సంగీతంలో రెండిట్లలో కూడా ప్రవీణుడు, ఎన్నో మంచి లక్షణాలు ఉన్నాయి, అతడు నిద్రపోయేటప్పుడు ఒక జ్యోతిని దర్శిస్తాడు, ఇంకా అతడు మంచి బ్రహ్మవేత్త, ఒక జ్ఞానాన్ని ఏ విధంగా అయితే మోగించినప్పుడు అది ఖచ్చితమైనటువంటి శబ్దాన్ని ఏ విధంగా అయితే చేస్తుందో అదేవిధంగా అతడిలో అన్ని సుగుణాలే ఉన్నాయి, అటువంటి గొప్పవాణ్ణి నువ్వు కలిస్తే బాగుంటుంది అనేసి అన్నాడు. అయితే విచిత్రం ఏంటంటే అంతకుముందు శారదానంద మహారాజ్ ఈ శేఖర్చంద్ర చక్రవర్తి ఒక వ్యక్తిని కలుస్తాడు, ఒక యువకుణ్ణి తన స్నేహితుడి ఇంట్లో. ఆ యువకుడు ఎంతో అహంభావిలా కనిపిస్తాడు, ఎంతో గర్వం ఉన్నట్టుగా కనిపిస్తాడు. అతని యొక్క చేష్టలు అవన్నీ చూసి అతని మీద ఏమాత్రం సదభిప్రాయం కలగదు. అయితే ఎప్పుడైతే శ్రీరామకృష్ణులు ఆ నయనాన్ని చూడమని చెప్పారో ఈ శారదానంద మహారాజ్ ఏం చేశారు, ఆ నయనాథ దత్త ఇంటికి వెళ్ళేసి అక్కడ చూశారు. చూడగానే ఏమైంది, ఇంతకుముందు ఎవరి మీద అయితే సదభిప్రాయం లేదో అదే యువకుడు ఇక్కడ ఉన్నాడు, అతడే నయనాథ దత్త అనేసి ఆ నరేంద్రుడు ఈ నరేంద్రుడు అనేసి తెలిసింది. ఆశ్చర్యం అదేంటి అంటే ఒక బాహ్య లక్షణాలని బట్టి ఏవో కొన్ని ఒక వ్యక్తి యొక్క కొన్ని భావాలని బట్టి కొన్ని భావ వ్యక్తీకరణని బట్టి ఆ వ్యక్తి యొక్క పూర్తి వ్యక్తిత్వాన్ని మనం ఎప్పుడు కూడా అంచనా వేయలేము. కాసేపు నరేంద్రతో మాట్లాడిన తర్వాత కూడా శారదానంద మహారాజ్కి అదే అభిప్రాయం కలుగుతుంది. త్వరలోనే ఇద్దరు మంచి ఫ్రెండ్స్ అయిపోతారు. శ్రీరామకృష్ణ గురించి గంటల తరబడి వారింటికి వీరు వీరింటికి వారు వస్తూ శ్రీరామకృష్ణ యొక్క గొప్పతనాన్ని వారి యొక్క బోధనల గురించి ఎంతోసేపు చర్చించుకుంటూ ఉంటారు. అలా వారిద్దరి మధ్య మంచి ఫ్రెండ్షిప్ కుదురుతుంది కూడా. అంతేకాదు శరత్ మహారాజ్ ఆయన యొక్క ఎడ్యుకేషన్ ఇంటర్మీడియట్ సంథింగ్ ఏదో అయిపోయి ఆ తర్వాత మెడిసిన్లో జాయిన్ అయ్యే ముందు కూడా శ్రీరామకృష్ణులు మరి లాయర్ల దగ్గర డాక్టర్ల చేతులతోటి ఏమీ ఆహారం తీసుకోరు కదా, మరి నేనేమో ఇట్లా మెడిసిన్ చదవాలంటే నాకు మరి ఇబ్బందిగా ఉంది, ఏం చేయమంటారు అనేసి అంటే స్వామీజీ పర్వాలేదు అనేసి ఆయన్ని మెడిసిన్ చదవడానికి ప్రోత్సహిస్తారనమాట. అయితే మరి కొన్ని రోజుల తర్వాత అలా శ్రీరామకృష్ణ దగ్గరికి వస్తూ ఉంటారు. ఇలా ఒకవైపు ఎడ్యుకేషన్ నడుస్తూ ఉంది. ఆ సమయంలో ఏం జరుగుతుంది అంటే ఒకరోజు ఒక శిష్యుని అందరిని అడుగుతాడు శ్రీరామకృష్ణుడు, మీరు భగవంతుని ఎలా దర్శించాలనేసి అనుకుంటున్నారు. అంటే కొందరు చెప్తారు, కొందరు ఒక దేవత రూపంలోనో, కొందరు ఒక దేవుడి రూపంలోనో, కొందరు నిరాకారంగానో, కొందరు సాకారంగానో, ఇంకా కొందరు జ్ఞానస్వరూపుని గానో, ఇలా రకరకాలుగా దర్శించాలి భగవంతుని అనేసి చెప్తూ ఉంటారు. అప్పుడు శారదానంద మహారాజ్ వంతు వచ్చేసరికి ఆయన ఏమంటారంటే, నేను అందరిలో భగవంతుని చూడాలి అంటారు. అందరిలో భగవంతుని చూడాలి. అప్పుడు శ్రీరామకృష్ణ సమాధానం చెప్తారు, అది ఆధ్యాత్మిక జీవితంలో చివరి మెట్టు. అంటే అప్పుడు శారదానంద మహారాజు తన యొక్క పట్టుదలని చూపిస్తారు. అక్కడ ఎలా చూపిస్తారంటే, అంతకంటే తక్కువైంది ఏది నాకు వద్దు, దానికోసం దాన్ని సాధించడం కోసం నేను ఎంత కష్టమైనా పడతాను. ఆధ్యాత్మిక సాధకులు గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఇది. ఒక సాధన ఫలం కావాలి అంటే దానికి ఎంత పట్టుదల ఉండాలి అనేది ఇక్కడ వ్యక్తమవుతుంది. అయితే శ్రీరామకృష్ణులు ఆయన శిష్యులు అందరి మీద కూడా ఒక కంట కనిపెడుతూ ఉంటారు, వాళ్ళలో ఉన్న లోపాలని సవరించడానికి, ఇంకా వాళ్ళని ఆధ్యాత్మికంగా ఉన్నతులుగా మలచడానికి అలా ఒక కంట కనిపెడుతూ వాళ్ళ యొక్క లోపాలను గమనిస్తూ ఉంటారు. అయితే ఈ శేఖర్చంద్ర మహారాజులో, శేఖర్చంద్ర చక్రవర్తిలో ఒక లోపం కనిపిస్తూ ఉంటుంది. ఆయనలో సంగరాహిత్యం అనేది కనిపిస్తూ ఉంటుంది. అది మంచిదే కొంతవరకు, ఎవరితోటి ఎలాంటి అటాచ్మెంట్ని పెట్టుకోకపోవడం అనేది కనిపిస్తూ ఉంటుంది. అప్పుడు శ్రీరామకృష్ణులు వారిని ప్రశ్నిస్తారు, నువ్వు భగవంతుని ప్రేమిస్తున్నావా అంటే, అప్పుడు
శేత్ మహారాజ్ అంటుతారు, నువ్వు ఎవరినైనా ఇతరులని ప్రేమిస్తున్నావా అంటే నేను ఎవరిని ప్రేమిస్తున్నా అని అనుకోవట్లేదు అంటే, అప్పుడు శేత్ మహారాజు శేత్ మహారాజ్ శ్రీరామకృష్ణులు కోపడతారు. అటు ధనమనే కూపంలోనో ధనమనే బావిలోనో ఇటు కోరిక అనే బావిలోనో పడి చావు. ఎందుకంటే ఎవరిని ప్రేమించకపోవడం అనేది, ఎవరి పట్ల ఇష్టం చూపకపోవడం అనేది ఏం దేన్ని తెలియజేస్తుందంటే శుష్క హృదయాన్ని, అంటే ఏమీ లేని హృదయాన్ని సూచిస్తుంది. కాబట్టి అది మంచిది కాదు. నువ్వు భగవంతుని తీవ్రంగా ప్రేమిస్తే నీ చుట్టూ ఉన్నవారిని కూడా ప్రేమించగలవు. నీ చుట్టూ ఉన్నవారిని ప్రేమిస్తే, నువ్వు చుట్టూ ఉన్నవారికి ఇష్టపూర్వకంగా సేవ చేస్తే నువ్వు భగవంతుని కూడా చక్కగా సేవించగలవు. ఆ భావాన్ని వ్యక్తం చేస్తూ శ్రీరామకృష్ణులు ఒక చక్కటి పాటను పాడతారు. అదే మనం అప్పుడప్పుడు పాడుకుంటాం, కథమతం పాట. సర్వము నీవే సర్వేశ, నా సర్వము నీవే సర్వేశ, నా ఉనికి మనికి నీలోనే నాయను వారలు లేరెవరు, నా శాంతి సౌఖ్యము నీవే, నా అండదండలు నీవే. ఇలా కొనసాగే ఆ పాటలో 28 భావాల్లో ఏదో ఒక భావాన్ని తీసుకో, ఆ భావాన్ని భగవంతునికి ఆపాదించుకుంటూ నువ్వు సాధన చెయ్యి అని సూచన చేస్తారు. ఆ తర్వాత మరొకసారి వారు పానీహాటి అనేటువంటి ప్రదేశంలో ప్రతి సంవత్సరం జరిగేటువంటి ఒక ఉత్సవానికి వెళ్తారు. అక్కడ ఆ ఉత్సవం నుంచి తిరిగి వచ్చిన తర్వాత శ్రీరామకృష్ణుడు అడుగుతారు, పలానా చోట ఒక అబ్బాయిని చూసావా, అక్కడ పానీహాటి ఉత్సవంలో ఒక అబ్బాయి వచ్చాడు, ఒక నల్లటి రంగు ఉన్న అబ్బాయి వచ్చాడు, అతని పేరు చిన్న నరేంద్రుడు. అతడు ఎంతో ఆధ్యాత్మికంగా ఉన్నత స్థితిని పొందుతూ ఉన్నాడు, నువ్వు వెళ్ళి ఒకసారి అతన్ని కలువు అంటే, అప్పుడు శేత్ మహారాజు సమాధానం చెప్తారనమాట, నేను పెద్ద నరేంద్రుడిని తప్ప నేను ఎవరిని అంతగా ఇష్టపడను, అందుకని నేను కలుసుకోవడానికి వెళ్ళాలనుకోవట్లేదు అంటాడు. శ్రీరామకృష్ణ కోపం వచ్చేస్తుంది. ఇది సంకుచిత మనస్తత్వాన్ని తెలియజేస్తుంది. భక్తులు అన్ని రకాలు ఉంటారు. కొందరు శక్తి ఉన్నతంగా అభియుక్తం అవుతుంది, మరికొందరిలో తక్కువగా అభియుక్తం అవుతుంది. అంత మాత్రం చేత ఎవరిని తక్కువగా చూడడం తగదు అని అలా చీవాట్లు పెట్టిన తర్వాత అప్పుడు శేత్ మహారాజ్ ఆ చిన్న నేనుని చూడడానికి వెళ్తారు. ఆ చిన్న నేనుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇద్దరు కాసేపు మాట్లాడుకుంటారు. శ్రీరామకృష్ణ యొక్క మహత్వాన్ని గురించి మాట్లాడుకుంటారు. గురుదేవులు ఏది చెప్పినప్పటికీ కూడా అందులో ఏదో నిగూఢమైనటువంటి తత్వం ఇమిడి ఉంటుంది, లేకపోతే ఆయన చెప్పే దాంట్లో, ఆయన మనకు చేసే సూచనలో ఆయన యొక్క స్వార్థం ఏముంటుంది అనేటువంటి అద్భుతమైనటువంటి మాటని ఆ చిన్న నేనుడు శారదానంద మహారాజుతో చెప్తారన్నమాట. అప్పుడు శేషచందకి చక్కన స్ఫురిస్తుంది, గురుదేవులు ఏదని చెప్పితే అందులో ఏదో నిగూఢమైనటువంటి తత్వం ఉంటుంది, అది తెలుసుకోవడానికి శ్రీరామకృష్ణులను ఇక్కడికి పంపించారు అనేటువంటి విషయం అర్థమవుతుంది. అంతేకాదు శ్రీరామకృష్ణులు అంతకుముందే చెప్పేశారు ఆయనకి, నువ్వు మెడిసిన్లో జాయిన్ అయితే నీ చేతితో నేను ఇలాంటి సేవని చేయించుకోననేసి, ఇప్పుడు ఆ చదువు మానేస్తే చక్కగా నేను శ్రీరామకృష్ణుని సేవించుకోవచ్చు కదా అనేటువంటి ఆ ఆలోచన ఆయనకు అక్కడ స్ఫురిస్తుంది అన్నమాట. అప్పుడు దాంతో ఆయన ఆయన యొక్క చదువుకి స్వస్తి చెప్పి చక్కగా శ్రీరామకృష్ణ యొక్క సేవలో నిమగ్నమవుతూ ఉంటారన్నమాట. ఇదంతా చూస్తారు. అంతేకాదు శ్రీరామకృష్ణులు ఒకసారి శేత్ మహారాజుకి ధ్యానం కూడా నేర్పించడానికి ప్రయత్నిస్తారు. సాకార నిరాకార ధ్యానం ఎలా చేయాలి, సాకార ధ్యానం చేసేటప్పుడు చేతులు ఇలా ఉండాలి, ఒక ఎడమరి చేయిపోయి కుడియాడు చేయి వేసి ఇలా హృదయానికి దగ్గరగా తీసుకొచ్చి చేయాలి, నిరాకార ధ్యానం చేసేటప్పుడు చేతులు చిన్నముద్రలో ఉండాలి, ఇట్లా మోకాల పైన ఉంచాలి, ఇలా చెప్తూ ఉంటారు. అప్పుడు శారదానంద మహారాజు అడుగుతారు, నేను ఇవన్నీ మిమ్మల్ని ఏమి అడగలేదే, ఎందుకు చెప్తున్నారు అంటే, నా ఉన్నతమైనటువంటి ఆధ్యాత్మిక స్థితులు, ఆధ్యాత్మిక అనుభూతులు వీటన్నిటినీ మీతో పంచుకోకుండా నేను ఉండలేను అని శ్రీరామకృష్ణ సమాధానం. చూడండి, ఒక చిన్న సూచన, ఒక చిన్న మంత్రము, ఒక ఆధ్యాత్మిక సంబంధించినటువంటి ఒక చిన్న సలహా, దాన్ని పొందడానికి, ఒక ఉపదేశాన్ని పొందడానికి మనం పురాణ కథల్లో చదువుతూ ఉంటాం. ఎన్నో కఠినమైన నియమాలు, ఎన్నో కఠోరమైనటువంటి నిష్టలు ఆచరిస్తూ ఉంటారు. కొన్ని రోజుల పాటు నిరాహారంగా ఉండడమో, కొన్ని రోజుల పాటు వంటకాల మీద తపస్సు చేయడమో, ఇలా రకరకాలైనటువంటి తపస్సులు, రకరకాలైనటువంటి ప్రయత్నాలు, సాధనలు. కానీ వీరు శ్రీరామకృష్ణుని యొక్క అనుంగ శిష్యులు,
ఆయన చేత ఎన్నుకోబడిన వారు భవిష్యత్తులో ఎన్నో అద్భుతమైనటువంటి కార్యాలు చేయబోయేవారు. అందుకే శ్రీరామకృష్ణులు ఆయన యొక్క ఆధ్యాత్మిక సంపదలన్నింటినీ కూడా వీళ్ళందరికీ విరివిగా పంచిపెట్టేశారు. ఆయన యొక్క అపారమైనటువంటి కరుణ ఆ విషయంలో ఆయనకు అర్థమైంది. అంతేకాదు ఇలా పూర్తిగా శ్రీరామకృష్ణుల సేవలోనే ఆయన నిమగ్నమైపోవటం, చదువుల్ని లక్ష్య పెట్టకపోవటం ఇదంతా చూసి ఆయన యొక్క తండ్రి ఉంటారు కదా, తల్లిదండ్రులు, వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ యొక్క ప్రయత్నం ఏంటి, వివాహం వైపు మనసు మరలిస్తే దారిలో పడతాడు, పెళ్ళైతే పిచ్చి కుదురుతుంది కదా, అది వాళ్ళ ప్రయత్నం, వాళ్ళ ఆలోచన. ఇప్పుడు చూద్దాం ఎవరు పిచ్చి కుదిరిందో. వారి తండ్రి పేరు గిరీశ్చంద్ర చక్రవర్తి అని చెప్పుకున్నాం. వాళ్ళ యొక్క కులగురు ఉండేవారు అన్నమాట. ఆయన పేరు జగన్మోహన్ తర్కాలంకార్. ఆయన ప్రసిద్ధి చెందినటువంటి కాళీమాత ఉపాసకుడు అన్నమాట. వారిని తీసుకువచ్చి ఎక్కడైతే శేర్చంద్ర చక్రవర్తి శ్రీరామకృష్ణ సమక్షంలో ఉన్నారో ఆ సమయంలో వారిని తీసుకువచ్చి వారితోటి ఆ జగన్మోహన్ తర్కాలంకారితోటి కొన్ని కఠినమైనటువంటి ప్రశ్నలు శ్రీరామకృష్ణ అడిగింపజేసి శ్రీరామకృష్ణులు ఆ ప్రశ్నకు సమాధానం చెప్పలేకపోతే శరత్ ఆటోమేటిక్గా మనసు మార్చుకుంటాడు అనేటువంటి ఉపాయాన్ని పన్నాడు. ఎవరు? ఫాదర్, తండ్రి గిరీశ్చంద్ర చక్రవర్తి. అలా ఆ ప్లాన్ ప్రకారం ఆయన తీసుకుని వెళ్ళాడు. ఈ జగన్మోహన్ తర్కాలంకార్ చూసి గ్రహించారు. అయినప్పటికీ ఆయన ప్రయత్నం ఆయన చేశారు. ఏం ప్రయత్నం? పిచ్చి కుదిర్చే ప్రయత్నం. ఓకే, కొన్ని ప్రశ్నలు వేశారు, శ్రీరామకృష్ణ సమాధానం చెప్పారు. ఆ తర్వాత వెంటనే ఆ జగన్మోహన్ తర్కాలంకార్ గిరీశ్చంద్ర చక్రవర్తితో చెవిలో చెప్తారు. ఈయన ఎంతో ఉన్నతి చెందిన ఆధ్యాత్మిక సాధకులు, ఇతని యొక్క సాంగత్యాన్ని వీడమని నేను శరత్కి ఎన్నడూ చెప్పను అంటారు. ప్లాన్ ఫెయిల్. సో చేసేదేమీ లేక తిరిగి వస్తారు. అయితే శ్రీరామకృష్ణ ఎప్పుడైతే కాశీపూర్లో అస్వస్థతో ఉన్నారో, మంచం పట్టి ఉన్నారో, అక్కడ రెయిన్బోలు సేవలు చేయడానికి శరత్ మహారాజ్ ఏం చేశారు, అక్కడికే వెళ్ళిపోయి రెయిన్బోలు సేవ చేస్తూ ఉండేవారు. ఎప్పుడో కానీ ఇంటికి వచ్చేవారు కాదు. ఇదంతా చూశారు. ఇదంతా చూసి తండ్రి ఏం చేశాడు, మరొకసారి ఆయన్ని గదిలో పెట్టి తాళం వేశారు. ఒక తమ్ముడి సహాయంతో తండ్రి లేనప్పుడు తాళం తీయగానే చక్కగా పరిగెత్తుకుంటూ మళ్ళీ శ్రీరామకృష్ణ దగ్గరికి వచ్చేశారు. అయితే శ్రీరామకృష్ణ ఉన్న కాలంలో అక్కడ కాశీపూర్లో ఆయన ఒకరోజు కల్పతరువు అవుతారు. ఆ సమయంలో భక్తులు ఆయన చుట్టూ ఉంటారు క్రింద, కానీ శరత్ మహారాజ్, లాటు మహారాజ్ వీరిద్దరు మాత్రం ఆ మేడ పైన ఉంటారన్నమాట. వారు ఇదంతా చూస్తూ ఉంటారు కానీ వారు ఇక్కడికి రారు. మీరు ఆ సమయంలో ఎందుకు రాలేదు? గురుదేవుల అనుగ్రహాన్ని పొందాలనేసి మీకు అనిపించలేదా అని ఆ తర్వాత కాలంలో ఒక భక్తుడు ప్రశ్నిస్తే శరత్ మహారాజ్ చెప్తారు సమాధానం. శ్రీరామకృష్ణులు మాకు ఆప్తులందరిలోకి ఆప్తుడు, మాకేది కావాలో ఆయనకు తెలుసు, ఆయన మేమేమి అడగాల్సిన అవసరం లేదు అనేసి ఆయన యొక్క అద్భుతమైనటువంటి విశ్వాసాన్ని ప్రకటిస్తారు అక్కడ. ఆ తర్వాత కొన్ని రోజులకి శ్రీరామకృష్ణులు మహాసమాధి చెందుతారు. అప్పుడు వారి ఎవరి ఇళ్ళకి వారు వెళ్ళిపోతారు. కొన్ని రోజుల తర్వాత బారనగర మఠంలో మళ్ళీ శిష్యులందరూ చేరటం. ఒకరోజు వారందరూ ఆంటపూర్కి వెళ్ళి ప్రేమానంద స్వామి స్వస్థలమైనటువంటి ఆంటపూర్కి వెళ్ళి అక్కడ సన్యాస దీక్ష తీసుకోవటం అదంతా జరుగుతుంది. అయితే మరోసారి కూడా వారి యొక్క తల్లిదండ్రులు ఆయన చూడడానికి వస్తారు. కానీ అప్పటికే శరత్ మహారాజ్ ఆధ్యాత్మికంగా ఎంతో ఉన్నతి చెందారు. అతడు తిరిగి రాలేనంతగా ఉన్నతంగా ఎదిగాడు అనేటువంటి విషయాన్ని గ్రహించి వారిద్దరు కూడా, తల్లిదండ్రులు కూడా మనస్ఫూర్తిగా ఆయన దీవిస్తారన్నమాట. ఈ విషయాన్ని ఎందుకు ప్రస్ఫుటంగా చెప్తున్నాను అంటే
మన్నే భక్తి సమ్మేళన మన్నే యువజన సమ్మేళనం జరిగింది 18th. ఒక 20-30 మంది స్టూడెంట్స్ వచ్చారు యూత్. ఎక్కువ మంది అడిగిన ప్రశ్న, విడివిడిగా అడిగిన ప్రశ్న ఇదే, మీ పేరెంట్స్ సబ్జెక్ట్ చేయలేదా, వాళ్ళు ఏడవలేదా, వాళ్ళు రమ్మని లేదా, వాళ్ళు ఇక్కడికి వస్తారా, ఇదే సమస్య. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఆధ్యాత్మికత కావాలి, పవిత్ర జీవనం గడపాలనేటువంటి ఉత్సాహం ఎంతోమంది యువకుల్లో ఉంది. ఆ జీవితాన్ని అభిలషిస్తున్నారు, వాటికి నియమాలు ఏంటనేసి అన్వేషిస్తున్నారు. అది ఎంతో మంచి పరిణామం. ఎందుకంటే ఆశ్రమాలు అంటే ఏదో వృద్ధులకు కాదు, అది రామకృష్ణ మఠం హైదరాబాద్ని చూస్తే మనకు అనిపిస్తుంది, మనకు తెలుస్తుంది. ఎన్ని వందల మంది వేల మంది యువకులు ప్రతిరోజు దర్శిస్తున్నారు. ప్రతిరోజు స్వామీజీ నుంచి కానీ, శ్రీరామకృష్ణులు శారదామాత నుంచి కానీ స్ఫూర్తిని పొందుతున్నారు. వాళ్ళ జీవితాలు బోధలకు అనుగుణంగా తమ యొక్క జీవితాలను ఎలా మలుచుకుంటున్నారు. మన యొక్క సంకల్పం దృఢమైనప్పుడు మన చుట్టూ ఉన్నవారు కూడా మనల్ని అంగీకరించి తీరుతారు, మన భావాలని అంగీకరించి తీరుతారు. దృఢంగా ఉండవలసింది మన సంకల్పం. పవిత్రంగా జీవించాలి, ఉన్నతంగా జీవించాలి, భగవంతుని మార్గంలో జీవించాలి. ఇటువంటి ఆలోచనలు యువకులుగా ఉన్నప్పుడే మన మధ్యలో వేసుకోవడం, బలంగా వాటిని ముద్రించుకోవడం అనేది చాలా 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 అవసరం అనేది మనకి ఈ శారదానంద మహారాజ్ ఆయన సన్యాస పూర్వ జీవితాన్ని గమనిస్తే మనకి తెలుస్తుంది. అయితే ఇలా బారానగర్లో వారు జీవిస్తున్న కాలంలో ఎంతో దుర్భర దారిద్ర్యాన్ని అనుభవిస్తారు. అయితే ఆధ్యాత్మిక జీవితం, సన్యాస జీవితం అనేది అంత సులభమైనది ఏం కాదు. మన చుట్టూ సుఖాలు భోగాలు ఉన్నప్పటికీ కూడా మనం పేదరికాన్ని, కష్టాలని అన్వేషించాలి, ఆహ్వానించాలి. గో అండ్ హ్యావ్ యువర్ పిన్ ప్రిక్స్ అంటారు రంగనాథాన్జీ కూడా. అంటే కష్టాల్ని అంగీకరించు, ఆహ్వానించు, వాటి ద్వారా నువ్వు పాఠాలు నేర్చుకుంటావు. చుట్టూ సుఖాలు భోగాలు ఉన్నప్పటికీ కూడా పేదరికాన్ని ఆహ్వానించు. ఆహార్యం విషయంలో అయినా, ఆహారం విషయంలో అయినా, ఉపయోగించే వస్తువుల విషయంలో అయినా, చేసే ఖర్చు విషయంలో అయినా పేదరికాన్ని ఆహ్వానించు, నిరాడంబరంగా జీవించు. అది ఎన్నో పాఠాలను నేర్పుతుంది, ఆధ్యాత్మికంగా మనల్ని ఉన్నతులుగా మారుస్తుంది. అలా బారానగర్ మఠంలో ఉన్నప్పుడు శేర్చిన మహారాజ్ దుర్భరమైనటువంటి దారిద్ర్యాన్ని అనుభవించారు. స్వామిజీ లైఫ్లో కూడా వస్తుంది. కేవలం ఒకే ధోతి ఉండేది, మిగిలిన వారందరికీ కోపినాలు మాత్రమే. బయటికి వెళ్ళాల్సి అంటే ఆ ఒకే ధోతిని వారు ధరించి బయటికి వెళ్ళేవారు. మళ్ళీ వచ్చిన తర్వాత ఆ ధోతిని అక్కడ పెట్టేవారు. ఇంకా తర్వాత ఎవరైనా బయటికి భిక్షకు వెళ్ళాలనుకుంటే వాళ్ళు దాన్ని ధరించి వెళ్ళేవారు, అంట్లు తోమేవారు. భిక్ష ద్వారా వచ్చిన ఆహారాన్ని తీసుకొచ్చి దాన్ని వండి మట్టికుండలో వండి దాన్ని గురుదేవులకు నివేదించి దాన్ని ప్రసాదంగా తీసుకునేవారు. తేళ్ళు, పాములు, జడులు అలాంటివి, విషపురుగులు జీవించేటటువంటి ఒక పురాతనమైనటువంటి శిథిలమైనటువంటి భవనంలో నివసించారు. అటువంటి ప్రదేశంలో కఠోరమైనటువంటి తపస్సాధనలు చేశారు. కానీ శ్రీరామకృష్ణుల యొక్క అనుగ్రహం చూడండి, స్వామిజీ యొక్క అనుగ్రహం చూడండి. చక్కగా మనకి కార్పెట్ ఇచ్చారు మెడిటేషన్ చేసుకోవడానికి. కార్పెట్ మీద కూర్చోలేకపోతే కాసేపు కుర్చీలో కూడా కూర్చోండి, మళ్ళీ తిరిగి వచ్చి కార్పెట్ మీద కూర్చోండి అనేసి కూడా మళ్ళీ ఇంకో అవకాశం కల్పించారు. ఫ్యాన్లు ఏర్పాటు చేశారు, ఏసీ కూడా ఏర్పాటు చేశారు, కూలర్స్ కూడా ఏర్పాటు చేశారు కదా. కావాల్సిందంతా ఏంటి, మనం మానసికంగా ఆ పేదరికాన్ని అనుభవించటం, అసౌకర్యాలని అంగీకరించటం, మన మనసుల్ని ఎటువంటి పరిస్థితుల్లో అయినప్పటికీ కూడా భగవంతుని వైపు మరలుస్తూ ఉండడం. అయితే ఇలా బారానగర్లో ఉంటూ వారు ఆధ్యాత్మిక సాధన చేస్తున్నారు, అప్పుడప్పుడు తీర్థయాత్రలకు వెళ్ళి వస్తూ ఉన్నారు. అలాంటి సమయంలో ఏమైంది, ఒకసారి వారు హృషికేశ్లో ఉన్నప్పుడు ఒక ఏటవాల మార్గం కూడా ప్రయత్నిస్తున్నారు. ఆ సమయంలో తుర్యానంద స్వామి, ఇంకొక స్వామీజీ, ఇంకా శారదానంద మహారాజ్ కూడా ఆ ఏటవాల మార్గంలో వెళ్తున్నారు. ఒక కర్ర పట్టుకొని దాన్ని ఎక్కడము దిగడము ఆ ఏటవాల మార్గాన్ని చేస్తున్నారు ఆ కొండ మీదకి. ఆ సమయంలో ఒక ముసలి స్త్రీ కనిపించింది
ముందేమో తుర్యానంద స్వామి ఇంకొక స్వామి వెళ్తున్నారు. వారి మధ్యలో ఒక ముదుసరి స్త్రీ కనిపించింది. శారదానంద స్వామి ఈ కర్ర పట్టుకొని నడుస్తున్నారు. ఆ స్త్రీ చేతిలో ఏమీ లేదు. ఆవిడికి ఆ కర్ర ఇచ్చేశారు. ఆ చేతి కర్ర సాయంగా ఆవిడకి ఇచ్చేశారు. కాసేపు అయిన తర్వాత తుర్యానంద స్వామి వెనక్కి తిరిగి చూస్తే ఈయన చేతిలో కర్ర లేదు. అందుకే చాలా స్లోగా నడుస్తూ వస్తున్నాడని అర్థమైంది. మరొక చోటికి వెళ్ళినప్పుడు కేదార్నాథ్ గంగోత్రి ఆ ప్రాంతాల్లో ఒంటి మీద ఒకే బట్ట ఉంది, ఒకే షాలో ఉంది. అక్కడ ఒక గైడ్ కావాలి వారికి దారి చూపించడానికి. ఆ గైడ్ని ఏర్పాటు చేసుకోవాలంటే ఆయనకి ఎంతో కొంత అప్పచెప్పాలి. డబ్బు మా దగ్గర డబ్బు లేదు, ఈ షాల్వా ఇస్తాను అనేసి మాట్లాడుకొని అలా వెళ్ళారు. మరొక చోట ఆయనకి కాళ్ళకి బొబ్బలు వచ్చేసాయి. అక్కడే దారిలో కూలబడిపోయాడు. తుర్యానంద స్వామి ఇంకొక స్వామీజీ ముందుకు వెళ్ళేసి దగ్గరలోని గ్రామాల నుంచి మేము ఏదైనా వెహికల్ ఏర్పాటు చేస్తాము, ఏదైనా గుర్ర బండి ఎడ్ల బండి తీసుకొని వస్తాము అనేసి ఆయన అక్కడే వదిలేసి వాళ్ళు వెళ్ళిపోయారు. ఈయన ఏం చేశారు, వాళ్ళకి ఎందుకు ఆ శ్రమ కలిగించాలి అనేసి ఈయన ప్రాక్కుంటూ వెళ్తున్నాడు. ఈలోపు ఆ దగ్గరలోని గ్రామంలో ఒక ఆశ్రమం ఉండేది, కమలీబాబా అనే ఆశ్రమం. ఆ ఆశ్రమం నుంచి కావడి మోసుకుంటూ గుర్రాలను మోసుకుంటూ గుర్రాల మీద ఆహార పదార్థాలన్నింటినీ మోసుకుంటూ వాటిని వితరణ చేసేవారనమాట ఆశ్రమానికి సంబంధించిన సాధువులు. వాళ్ళు ఎదురుపడ్డారు. వాళ్ళు ఈ శారదానంద స్వామి యొక్క ఈ పరిస్థితిని గమనించి ఆయన్ని వారి గుర్రబడి మీద ఆయన వెళ్లాల్సిన చోటికి దిగబెట్టారు. ఇంకొక చోట ఒక ఉద్ధృతమైనటువంటి నదీ ప్రవాహాన్ని దాటాల్సి వచ్చింది. శారదానంద మహారాజ్ ఆ ప్రవాహంలో కొట్టుకుపోయారు. వెంటనే తుర్యానంద స్వామి ఇంకొక స్వామి వెంటనే చేతికర్రలు అందించేసి ఆయన్ని కాపాడారు. ఇలా ఎన్నో అష్ట కష్టాలు అనుభవిస్తున్నాను ఈ తీర్థయాత్రలో, అసలు గురుదేవుల అనుగ్రహం నాతో నా పైన ఉందా, ఆయన నాతో పాటు ఉన్నారా, ఇలా చెక్ చేసుకోవాలని అనిపిస్తుంది ప్రతి ఒక్క భక్తుడికి. అది భక్తుడికి ఇష్టమైనటువంటి ఆట, దోబూచులాట. ఆయన మనతో ఆడుతూ ఉంటాడు, మనము ఆయనతో ఆడుతుంటాం. అది ఎంతో మనోహరమైనటువంటి ఆట కదా. ఆట లేకపోతే మజానే లేదు కదా. అందుకే రేపు ఉదయం నాకు ఫలానా ఆహారం కావాలి, అది దొరికితే నువ్వు నాతో పాటు ఉన్నట్టు అంతే. ఆ తర్వాత రోజు వెళ్ళారు, ఊళ్ళోకి వెళ్ళారు. ఊళ్ళోకి వెళ్ళినప్పుడు ఆయనకి వేడివేడి హల్వా కావాలి. వెంటనే ఒక షాప్ నుంచి ఒక వ్యక్తి వచ్చి, స్వామి ఇక్కడ వేడివేడి హల్వా ఉంది తీసుకోండి అంటే, అక్కడ నా ఫ్రెండ్స్ కూడా ఇద్దరు ఉన్నారు, వారిని కూడా పిలుచుకొని వస్తాను, ముగ్గురం కలిసి తీసుకుంటా అంటే, ముందు మీరు తీసుకోండి నేను వారికి తర్వాత ఇస్తాను అని అంటాడు. అలా బలవంతం చేసి ఆ వేడివేడి హల్వాని ఆయన తోటి తినిపిస్తారు. ఆయన కోరుకున్నది కూడా అదే. అయితే ఆయనకి కడుపు నిండా ఆ హల్వా పెట్టిన తర్వాత, మంచినీళ్ళు ఇచ్చిన తర్వాత, సరే నా స్నేహితులు కూడా ఇస్తాను కదా ఇవ్వు అంటే, లేదు లేదు వాళ్ళకి నేను ఇవ్వను. అలా శారదానంద మహారాజ్ గురుదేవులు తనతో పాటు ఉన్నారు అనేటువంటి విషయాన్ని ఆయన స్పష్టంగా గ్రహిస్తారు. అదే విషయాన్ని వచ్చి మళ్ళీ వీళ్ళతోటి పంచుకుంటారనమాట. అంతేకాదు శారదానంద మహారాజ్ ఎంతో అద్భుతంగా సేవ చేసేవారు. తోటి సన్యాసులకి కానివ్వండి, భక్తులకి కానివ్వండి, ఆ సేవాభావం అనేది ఆయన చిన్నప్పటి నుంచి ఉండేది. తను ఉపయోగించిన వస్తువులు, తనకు అవసరం లేని వస్తువులు పేదవాళ్ళైనటువంటి స్నేహితులతోటి, క్లాస్మేట్స్తోటి పంచుకోవడం అలాంటివన్నీ ఉండేవి. చిన్నప్పుడే పక్కింటి ఆయన ఇంట్లో పని మనిషికి ఏదో కలరా వ్యాధి, అంటువ్యాధి వచ్చిందనేసి ఆవిడని మేడపైకి ఎక్కించేసి ఆ మేడ మీద టెరెస్ మీద అలా వదిలేస్తాడనమాట. శారదానంద మహారాజ్ ఆ విషయం గమనించి ఆమెకి దగ్గరికి వెళ్ళి ఆమెకి ఎంతో సేవలు చేస్తాడు. ఆవిడ చనిపోయిన తర్వాత కూడా మళ్ళీ ఆమెను తీసుకెళ్ళి ఆ చిన్న వయసులోనే ఆవిడకి అంత్యక్రియలు చేస్తాడు. అభేదానంద స్వామి తీర్థయాత్రలు చేసుకుని వచ్చిన తర్వాత ఆయన కాలంలో గినియా క్రిములు అనేసి వస్తాయి. దానివల్ల ఆయన 4 నెలల పాటు మంచం మీదనే ఉంటాడు. 4 నెలల పాటు ప్రతిరోజు ఆ కాలంలోంచి ఆ పుండ్లన్నింటినీ శుభ్రం చేయటం, వాటికి మందు రాయటం, ఈ పనులన్నీ కూడా ఎంతో శ్రద్ధతో చేసేవారు. గులాబ్ మాకు కూడా ఆవిడ వృద్ధాప్యంలో ఎంతో సేవ చేసేవారు. అంతేకాదు ఆ రోజుల్లో ఇంజెక్షన్ అన్న, టీకా అన్నా కానీ జనాలకి భయం ఉండేదన్నమాట, ఎందుకంటే అప్పుడే కొత్తగా వచ్చాయి. దాంతో ఎవరైనా భక్తులు కానీ స్వాములు కానీ ఇంజెక్షన్ వేయించుకొని అనేసి భయపడుతూ ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి ఎంతో అనునయంగా, ఎంతో సౌమ్యంగా, ఎంతో ప్రేమతోటి వాళ్ళని ఒప్పించేవాడు అనమాట. అంతేకాదు ఇలా శారదానంద మహారాజ్ అలా భారనగర్లో ఉంటూ ఉన్నారు, అటు తీర్థయాత్రలు చేసి వస్తున్నారు. ఆ సమయంలోనే
వివేకానంద స్వామి అమెరికాలో ప్రసిద్ధి చెందుతారు. ఆయనకి అక్కడ ఒక స్వామీజీ అవసరం అవుతారు. దాంతో 1896లో అక్కడికి రమ్మనేసి స్వామీజీ దగ్గర నుంచి పిలుపు వస్తుంది. శారదానంద మహారాజ్ కూడా అక్కడికి వెళ్ళిపోతారు. ఆ వెళ్ళే క్రమంలో ఒక ఓడలో వెళ్తుంటారు. అది పెద్ద పెను తుఫానులో చిక్కుకుంటుంది. ఎన్నో ఆట్పోట్లు, ఎంతోమంది ప్రయాణికులు ఆందోళనకు గురవుతూ ఉంటారు. అటు ఇటు పరిగెడుతూ ఉంటారు, తీవ్రంగా వేదన పడుతూ ఉంటారు, ఏడుస్తూ ఉంటారు. కానీ శారదానంద మహారాజ్ మాత్రం నిశ్చలంగా ఉంటారు. కొంతసేపటికి, కొన్ని గంటలకి ఆ తుఫాను ఉపశమిస్తుంది. అప్పుడు వారందరూ కూడా శారదానంద స్వామిని చూసి ఆశ్చర్యపోతారు. అయస్కాంతంలోని ముళ్ళు ఎలాగైతే ఉత్తర దక్షిణ ధ్రువాలను సూచిస్తూ స్థిరంగా ఉంటుందో, అలాగే నా మనసు ఎప్పుడు కూడా అలాగే ఉంటుంది అనేటువంటి తన యొక్క స్థిత ప్రకృతిని ఆయన అక్కడ వ్యక్తం చేస్తారు. అంతేకాదు, ఇందాక చెప్పుకున్నాం మనం హృషికేశ్లో, అలా ఆ సందర్భంలో కూడా మరొక సంఘటన జరుగుతుంది. వారు ఒక అడవిదారిలో చిక్కుకుపోతారు, శారదానంద స్వామి, తుర్యానంద స్వామి. ఆ సమయంలో చీకటి, అది క్రూరముగా సంచరించే ప్రాంతం కాబట్టి ఏం చేస్తారంటే, నువ్వు ఒక దారిలో వెళ్ళు, నేను మరొక దారిలో వెళ్తాను. అప్పుడు ఏదైనా క్రూరమగం దాడి చేసినప్పటికీ కూడా ఇద్దరు ప్రాణాలు పోకుండా ఒకరు చనిపోతే ఇంకొకరు బతుకుంటామనేసి అంట. అలా తుర్యానంద స్వామిని ఒక దారిలో పంపిస్తారు. ఈయన మరో దారిలో వెళ్ళేసి అక్కడ ఒక చిన్న కొండ ఉంటే దానికి కూర్చుంటారు. తెల్లారి ఇంకా ఎంతసేపటికి ఈయన జాడ తెలియట్లేదు, చుట్టుపక్కల వెతికినా అనేసి తుర్యానంద స్వామి కొంతమంది గ్రామస్తులను వెంట పెట్టుకొని ఆ అడవిలో వెతుకుతూ ఉంటే ఈయన ఒక చిన్న కొండ మీద హాయిగా ధ్యానం చేసుకుంటూ కూర్చుంటారు. ఎందుకు ఇలా కూర్చున్నామంటే, మరణం అనేది అనివార్యమైనప్పుడు చావనేది డెఫినేట్. ఇందాక కూడా ఓడ ఎగ్జాంపుల్ కూడా చూసాం మనం, చావనేది డెఫినేట్. అలాంటి సమయంలో చేయాల్సిన పని ఏంటి? రెండు పనులు చేయాలి. ముందు ఆందోళనని వదిలేయాలి, రెండవది భగవన్నామాని జపించాలి. ఈ రెండు విషయాలు తుర్యానంద స్వామితో చెప్తారు ఆయన. మరణాన్ని తప్పించలేనప్పుడు ఆందోళన చెందకుండా ప్రశాంతంగా కూర్చొని భగవన్నామాన్ని జపించడం శ్రేయస్కరం. దాన్ని నేను ఆ పని నేను అక్కడ చేశాను. ఇక 1896లో మార్చిలో ఆయన అమెరికా వెళ్తారు. అక్కడ వివేకానంద స్వామి ఆయనకి ఉపన్యాసాలు ఇవ్వడంలో కొంచెం శిక్షణ ఇస్తారు. ఆ తర్వాత కూడా ఆయన వివేకానంద స్వామి చెప్పినట్టుగా ఉత్తరంలో రాసినట్టుగా శ్రీరామకృష్ణ యొక్క జీవిత చరిత్రకు సంబంధించినటువంటి కొన్ని రాతపత్రుల్ని సిద్ధం చేసుకొని అక్కడ మ్యాక్స్ ముల్లర్కి ఇస్తారు. వివేకానంద స్వామి కూడా శారదానంద స్వామి రాసినటువంటి ఈ శ్రీరామకృష్ణ యొక్క జీవిత చరిత్రను చూసి దాంట్లో ఎలాంటి సవరణలు చేయరు, చాలా బాగుందనేసి మెచ్చుకొని యాజ్ ఇట్ ఈస్గా అలాగే ఇచ్చే మ్యాక్స్ ముల్లర్కి ఇస్తారు. మ్యాక్స్ ముల్లర్ కూడా యథాతథంగా అలాగే శ్రీరామకృష్ణ యొక్క జీవిత చరిత్రని ఇంగ్లీష్లో ప్రచురిస్తారనమాట. ఇంకా అక్కడ అమెరికాలో ఒక స్త్రీ, తనకి ఒక వింత అనుభవాలు కలుగుతున్నాయి. తన ఇంట్లో వస్తువులు చెల్ల వాటంతటి అవే కదలటము, తను గాల్లోకి ఎగురుతున్నట్టుగా అనుభూతి, ఇలాంటి విషయాలన్నింటి గురించి కూడా శారదానంద మహారాజ్ దగ్గర ప్రస్తావిస్తారు. అప్పుడు శారదానంద మహారాజ్ ఆవిడకి సూచన చేస్తారు, నీ యొక్క మానసిక బలహీనతల వల్లే ఆ ప్రమాదం కలుగుతుంది. నువ్వు సరైన ఆహారాన్ని తీసుకుంటూ అలాగే మనస్సు కూడా మంచి ఆలోచనలను ఇస్తూ ఏకాగ్రతని అభ్యాసం చేయి, అప్పుడు నీ మనస్సు కుదుట పడుతుంది. ఇవన్నీ కూడా నీ యొక్క బలహీనమైనటువంటి మనస్సు వల్ల కలిగినటువంటి ఆలోచనలే అని నువ్వు గ్రహిస్తావు అనేసి శారదానంద మహారాజ్ ఆవిడకి సూచన చేస్తారు. అంతేకాదు, అక్కడ ఉన్న రోజుల్లో జోసెఫిన్ మెక్లోడ్ అనేటువంటి స్వామి శిష్యురాలు శారదానంద మహారాజ్ యొక్క బాగోగులు చూస్తూ ఉండేవారు. రోజు ఉదయాన్నే మంచిగా బ్రేక్ఫాస్ట్ చేశారా, రాత్రి బాగా నిద్ర పట్టిందా, ఇలా అడుగుతూ ఉండేవారు అన్నమాట. అయితే ఒకరోజు శారదానంద మహారాజ్ ఒక చోట ప్రసంగిస్తూ ఉన్నారు. ఆ ప్రసంగంలో చక్కగా కుర్చీలో కూర్చొని జోసెఫిన్ మెక్లోడ్ గారు ఏం చేస్తున్నారంటే, హాయిగా నిద్రపోతున్నారు. ఉపన్యాసం అంతా అయిపోయింది. శారదానంద మహారాజ్ జోసెఫిన్ మెక్లోడ్ దగ్గరకు వచ్చేసి, మీరు బాగా నిద్రపోయారా అనేసి సరదాగా అడిగేస్తారు. ఎందుకంటే ప్రతిరోజు ఆవిడ అడిగే డైలాగ్ అనమాట అది, స్వామిజీ మీరు బాగా టిఫిన్ చేశారా, బాగా భోజనం చేస్తున్నారా, బాగా నిద్రపోతున్నారా అనేసి. సేమ్ శారదానంద మహారాజ్ కూడా
ఉపన్యాస సమయంలో మీరు చక్కగా నిద్రపోయారా. అయితే శ్రీరామకృష్ణులు ఆయన యొక్క ఉనికిని భారతీయులకే పరిమితం చేయలేదు. శారదామాత, శ్రీరామకృష్ణులు, స్వామీజీ వాళ్ళు అదృశ్యంగా సూక్ష్మంగా సూక్ష్మ శరీరాలతోటి వారు అనేక మంది పాశ్చాత్యులకి తమ యొక్క అనుగ్రహాన్ని వర్షింపజేశారు. వారిపైన శారదానంద మహారాజ్ వీలర్ దంపతులు అనేసి వాళ్ళ ఇంట్లో ఉంటుండేవాడు అనమాట అతిథిగా. అప్పుడు మిస్సెస్ వీలర్ తోటి ఒకరోజు సంభాషిస్తున్నప్పుడు ఆ మాటల్లో శ్రీరామకృష్ణుని గురించి చెప్తూ శ్రీరామకృష్ణు యొక్క ఫోటో ఆవిడకి చూపిస్తారు. అప్పుడు ఆ వీలర్ ఆశ్చర్యపోతూ అంటారు, ఈయనే నాకు కళ్ళలో కనిపించారు. చూడండి ఎంత ఆశ్చర్యము. శ్రీరామకృష్ణుడు తమ యొక్క అనుగ్రహాన్ని, తమ యొక్క దివ్య లీలల్ని, తమ యొక్క ఏర్పాట్లని తమకు తామే చేసుకుంటున్నారు అంటారు శారదానంద మహారాజ్. ఇంకా ఓలేబుల్ దంపతులు కూడా, వారు కూడా ఒకసారి స్వామీజీని, శరత్ మహారాజ్ని ఆహ్వానిస్తారు. శరత్ మహారాజ్ని ఫస్ట్ టైం చూసిన తర్వాత ఓలేబుల్ అంటారు, స్వామీజీ నిప్పులు కక్కే సూర్యుడైతే శరత్ మహారాజ్ వెన్నెల కురిపించే చంద్రుడు అనేసి ఆవిడ ఎంతో చక్కగా పొగుడతారు. ఇలా పాశ్చాత్యుల యొక్క సహృదయాన్ని, వారి యొక్క మంచితనాన్ని, వాటన్నిటిని గురించి కూడా శారదానంద మహారాజ్ గుర్తు చేసుకుంటూ శ్రీరామకృష్ణులు తమ యొక్క కార్యాన్ని తామే నెరవేర్చుకున్నారు, నన్ను కేవలం ఒక పరికరంగా మాత్రమే వాడుకున్నారు అనేసి చెప్తారు. ఇందులో నేను సాధించింది నేను నా యొక్క గొప్పతనం అనేది లేదు అనేసి అంటారు. తర్వాత 1898లో మళ్ళీ స్వామీజీ యొక్క ఆదేశంతో మళ్ళీ ఇండియాకి తిరిగి వస్తుంటారు. అక్కడ పాకిస్తాన్ దగ్గర రావల్పిండి దగ్గర వచ్చిన తర్వాత అక్కడి నుంచి ఒక గుర్రబండిలో వస్తూ ఉంటారు, పర్వత ప్రాంతంలో వస్తూ ఉంటారు. ఆ గుర్రబండిలో వస్తున్నప్పుడు ఆ పర్వత ప్రాంతంలో ఒక కొండ చర్య విరిగి గుర్రబండి దగ్గరలో పడుతుంది. దాంతో గుర్రం బెంబేలు ఎత్తిపోతుంది, దాని ఇష్టం వచ్చినట్టుగా స్వేచ్ఛగా అది పరిగెడతూ ఉంటుంది. గుర్రాన్ని అదుపు చేయడానికి ఆ గుర్రబండి వాడు ఎంతో ప్రయత్నిస్తూ ఉంటాడు. ఈరోజు అల్లా నన్ను కాపాడుగాక, ఈరోజు అల్లా నన్ను కాపాడుగాక అని ప్రార్థిస్తూ ఉంటాడు. అలా ఆ గుర్రం పిచ్చి పిచ్చిగా పరిగెడుతూ ఉన్న క్రమంలోనే వారికి ఇంకో గుర్రబండి ఎదురుగా వస్తుంది హఠాత్తుగా. దాంతో ఈ మొదటి గుర్రబండికి ఎటు వెళ్ళాలో తెలియదు ఆ గుర్రానికి. దాంతో ఆ కొండలోకి దూకేస్తుంది, ఎన్నో వేల అడుగులు ఎత్తుంది, వందలు కూడా కాదు. అది ఆ దూకిన క్రమంలో ఆ లోయలో ఒక చెట్టుకు చిక్కుకుంటుంది అదృష్టవశాత్తు. ఆ క్రమంలో ఒక బండరాయి తగిలి గుర్రం చనిపోతుంది. ఈ బండిలో శారదానంద మహారాజ్ ప్రశాంతంగా కూర్చుంటారు, హాయిగా, ఏదో ఏసీ కార్లో హైవే మీద వెళ్తున్నట్టుగా. ఇంక అయిపోయింది, ఇక పడిపోవడానికి, కూలిపోవడానికి ఏమీ లేదు అని నిశ్చయించుకున్న తర్వాత ఆయన మెల్లిగా బండిలోంచి లేచి ఆ చెట్టు కొమ్మలు ఇరుక్కుపోయినటువంటి ఆ గుర్రబండివాన్ని రక్షించి వాడికి కాస్తంత సపర్యలు చేసి వాడి దాన్ని వాడిని పంపించి మళ్ళీ తిరిగి కలకత్తాకు వచ్చేస్తారు. కలకత్తాకు వచ్చిన తర్వాత బ్రహ్మానంద మహారాజ్నేమో ఆధ్యాత్మిక అధిపతిగా ఆయన నియమిస్తారు స్వామీజీ. శారదానంద మహారాజ్ని కార్యనిర్వహణ అధిపతిగా నియమిస్తారు. శారదానంద మహారాజ్లో అద్భుతమైనటువంటి నాయకత్వ లక్షణాలు ఉండేవి, అందరినీ తనతో కలుపుగోలుగా ఉండేవారు. తన యొక్క సహృదయంతో, సున్నితత్వంతో, చాతుర్యంతో, ఇంకా దీర్ఘదర్శి ఆయన, సమచిత్తత, ఇలాంటి అద్భుతమైనటువంటి లక్షణాలన్నీ ఉండడం, అంతేకాదు ప్రతి ఒక్కరూ కూడా ఏ విధంగా భావించేవాళ్ళంటే శారదానంద మహారాజ్ ఖచ్చితంగా మా మాట వింటారు, మా మాట వినడానికి సమయం కేటాయిస్తారు అనేటటువంటి విశ్వాసాన్ని ఆయన అందరిలోనూ కలిగించేవాడు అనమాట. అందువల్లే ఆయన దాదాపు 30 సంవత్సరాల పాటు రామకృష్ణ సంఘానికి కార్యదర్శిగా పనిచేశారు, జనరల్ సెక్రటరీగా పనిచేశారు. అంతేకాదు ఇంకా శారదానంద మహారాజ్లో ఎన్నో వ్యక్తిత్వ వీచికలు ఉన్నాయి, అవన్నీ ఒక క్లుప్తంగా ఒక 2-3 నిమిషాలు తెలుసుకొని ఈరోజుకి ముగిద్దాం.
శారదానంద మహారాజ్కి శారదామాతతోటి కూడా ఎంతో అద్భుతమైనటువంటి అనుబంధం ఉండింది. శారదానంద మహారాజ్ ఏ విధంగా అయితే జనరల్ సెక్రటరీగా అయ్యాయి 30 సంవత్సరాలు ఆ గురుతర బాధ్యతను నిర్వహించారో దానికి సంబంధించినటువంటి దాన్ని సూచించినటువంటి సంఘటన ఆయన శ్రీరామకృష్ణుని దర్శించిన తొలినాళ్ళలో కూడా కలుగుతుందన్నమాట. శ్రీరామకృష్ణులు ఒకరోజు హఠాత్తుగా లేచి వచ్చి శారదానంద మహారాజ్ ఒడిలో కూర్చుంటారు. కూర్చొని కాసేపటి తర్వాత లేచి ఇతడు ఎంత బరువును సహించగలడో చూశాను అనేసి అంటారన్నమాట. అంటే భవిష్యత్తులో ఆయన ఎంతో గురుతర బాధ్యతని నిర్వహిస్తున్నటువంటి సూచనని శ్రీరామకృష్ణులు అప్పుడే చేశారు జనరల్ సెక్రటరీగా. అంతేకాదు శారదానంద మహారాజు శారదామాత కోసం ఉద్బోధన గృహాన్ని కట్టించడం, అమ్మకి ద్వారపాలకుడిగా ఉండడం, శారదామాత కూడా శారదానంద మహారాజ్ శ్వేతమాల మీద ఎంతగా ఆధారపడి ఉండేవారంటే, నాయన నేను కలకత్తాలో ఉన్నంతసేపు నా దగ్గరే ఉండు, అటు ఇటు ఎటు వెళ్ళకు, బెలూరు కానీ ఇంకొక చోటికి కానీ వెళ్ళకు, నేను కలకత్తాలో ఉన్నంతసేపు నా దగ్గరే ఉండు, తీర్థయాత్ర కానీ ఎటుకు వెళ్ళకు, నేను జ్వరమాటి వెళ్ళిన తర్వాత నీ ఇష్టం వచ్చినట్టుగా నువ్వు వెళ్ళవచ్చు. ఎప్పుడు కూడా ఆయన ఒక గొడుగులాగా శారదమ్మను కాపాడుతూ ఉండేవారన్నమాట. అందుకే శారదామాత ఆయన్ని వాసుకి అనేసి అని పిలిచేదనమాట, శరత్ నా వాసుకి అని. అంతేకాదు శారదానంద మహారాజ్ ఒక రచయితగా కూడా ప్రసిద్ధుడు. అమ్మకి ఇల్లు కట్టించినప్పుడు, ఉద్బోధన గృహాన్ని కట్టించినప్పుడు ఆ ఇంటికి అప్పు చేశారు. ఆ అప్పు తీర్చడం ఒకటి. రెండవది, శ్రీరామకృష్ణ యొక్క జీవిత సంఘటనలు, జీవిత చరిత్రకు సంబంధించినటువంటి అనేక మంది రచనలు ఆ ఉద్బోధన్ మ్యాగజైన్, బెంగాలీ మ్యాగజైన్కి వస్తూ ఉండేవన్నమాట. వాళ్ళందరూ శ్రీరామకృష్ణుల గురించి తప్పుగా అర్థం చేసుకున్నారు. ఒక సమగ్రమైనటువంటి జీవిత కథ కావాలి శ్రీరామకృష్ణుకి సంబంధించింది అనేటువంటి ఉద్దేశం కూడా శారదానంద మహారాజ్ కలిగింది. అదొకటి. మరొకటి మూడో కారణం ఏంటంటే, రామకృష్ణ మిషన్ చేసేటటువంటి సేవా కార్యక్రమాలు, వీటికి సంబంధించినటువంటి అపోహను తొలగించాలనేసి. ఆఖరికి మహేంద్రనాథ్ గుప్తా కూడా ఒక అపోహ ఉండేది, భగవత్ సాక్షాత్కారమే మానవ జీవిత లక్ష్యం అని కదా శ్రీరామకృష్ణులు బోధించారు, వీరేంటి ఈ సంఘ సేవా కార్యక్రమాలను చేస్తున్నారనేసి అనుకున్నారు. కానీ ఎప్పుడైతే శారదామాత కలకత్తా అది కాశీ వెళ్ళి అక్కడ రామకృష్ణ మిషన్ హోమ్ ఆఫ్ సర్వీస్ చూసి ఇక్కడ అంతటా కూడా గురుదేవులే కొలువై ఉండడం ప్రత్యక్షంగా చూస్తున్నాను అనేసి అన్నారో, అప్పుడు మహేంద్రనాథ్ గుప్తాకి ఆ సంశయం తొలగిపోతుంది. లోకహితంలో కూడా మాధవ సేవే ఉంది, భగవంతుని యొక్క సేవే ఉంది, ఆ గురుదేవుల సేవే ఉంది అనేటువంటి భావాన్ని మహేంద్రనాథ్ గుప్తా అలా గ్రహిస్తారన్నమాట. ఈ మూడు అపోహల్ని తొలగించాలి జనాల్లో అనేటువంటి ఉద్దేశంతో శారదానంద మహారాజ్ ఈ మూడు కారణాల వల్ల, ఒకటి ముందు డబ్బు కావాలి, దానికోసం పుస్తకం రాయాలి శ్రీరామకృష్ణ జీవిత చరిత్ర, రెండవది అనేక మందికి అనేక రకాలైనటువంటి భావాలతోటి ఆయన అర్థం చేసుకున్నారు, తప్పుడుగా అర్థం చేసుకున్నారు, రకరకాలుగా ఆయన గురించి చెప్తున్నారు, శ్రీరామకృష్ణ యొక్క కథని రకరకాలుగా రాస్తున్నారు. ఇక మూడవ కారణం ఇది, ఆత్మను మోక్షార్థం జగతితాయచ అనేటువంటి ఆదర్శాన్ని చక్కగా తెలియచడం కోసం. వీటి కోసమే శారదానంద మహారాజ్ ఎంతో విపులంగా విస్తారంగా ఎంతోమందిని కలిసి శారదామాత కూడా ఆయన రాసినటువంటి శ్రీరామకృష్ణ యొక్క జీవ చేతని అప్పుడప్పుడు వినిపిస్తూ ఇలా శారదానంద మహారాజ్ అద్భుతంగా ఆ సమగ్ర సప్రమాణిక జీవితగాథ, శ్రీరామకృష్ణ పరమహంస సమగ్ర సప్రమాణిక జీవితగాథని రచించారు. అది ఆధ్యాత్మిక సాహిత్యంలోనూ, అటు ఆధ్యాత్మిక రంగంలో ఇటు సాహిత్య రంగంలో రెండిట్లలో కూడా మకుటాయమానంగా ఉంది. దాన్ని చదవడం ఒక గొప్ప అదృష్టం. ఒక ఎన్సైక్లోపీడియా అనొచ్చు శ్రీరామకృష్ణ పరమహంస సమగ్ర సప్రమాణిక జీవిత గాథ ఆధ్యాత్మిక సాధకులకు ఒక ఎన్సైక్లోపీడియా. అందులో లేనిది ఇంకేదీ లేదు అనేసి. అంతేకాదు ఆ ముక్తిరనామ, గిరిశ్చంద్ర ఘోష్ యొక్క ముక్తిరనామకు సంబంధించి, ఇంకా స్వామీజీని కూడా అనేక మంది శ్రీరామకృష్ణ జీవిత చరిత్ర రాయమనేసి అనడం, దాంతో శరత్ రాస్తాడు అని చెప్పేసి శరత్ మహారాజ్ని
ఒక సమగ్రంగా ఆ జీవిత చరిత్ర న్యాయమని చెప్పటం, ఇలా రకరకాల కారణాల వల్ల శరత్ మహారాజ్ ఏం చేశారంటే ఆ రచనకి పూనుకున్నారనమాట. ఆ రచనకు పూనుకోవడమే కాదు, ఆయన అక్కడ శారదామాత గృహంలో ఉన్నప్పుడు ఉద్బోధన దగ్గర ఒక చిన్న గదిలో ఉండేవారు. శారదామాత ఏమో ఆయన నా భార్య అంటే నా భారం వహించేవాడు అనేసి శారదామాత పిలుచుకునేవారు. శరత్ మహారాజ్ ఏమో శారదామాతకు నేను ద్వారి అంటే ఆమె యొక్క ద్వార పాలకుడిని నేను అనేసి భావించుకునేవారు అనమాట. అక్కడ మిగిలిన యువకులు, యువ సన్యాసులు, బ్రహ్మచారులు వాళ్ళందరూ ఎంతో కోలాహలంతో ఎంతో శబ్దం చేస్తూ ఉండేవారు. శరత్ మహారాజ్ మాత్రం తన యొక్క చిన్న గదిలో కాళ్ళు ముడుచుకొని తన యొక్క భారీ కాయంతో ఒక చిన్న బల్ల పెట్టుకొని శ్రీరామకృష్ణ జీవిత చరిత్రను ప్రశాంతంగా రాస్తూ ఉన్నారు. ఇంత కోలాహలం మధ్య ఆయన అలా రాస్తుండడం చూసి గోలాప్మ ఒకరోజు వారందరినీ మందలిస్తుంది. అక్కడ శరత్ ఏం చేస్తున్నారో తెలీదా మీకు? ఆయన శుభ్రంగా చదువుకుంటూ రాస్తూ ఉన్నాడు. ఎంత అసౌకర్యంగా ఉంటుందో అతనికి, మీకేమైనా అర్థమవుతుందా అనేసి అన్నప్పుడు శారదానంద మహారాజు బదులిస్తారు, నేను నా చెవులకి అవి అవసరం లేని విషయాలు వాటిని వినవద్దని చెప్పేశాను, నా మనసుని లగ్నం చేసి ఈ పని మీద కేంద్రీకరించాను. వారు యువకులు, వారు అలాగే ఉంటారు, వారిని ఏమీ అనవద్దు అని శారదానంద మహారాజ్ అంటారు. ఆయన స్థిత ప్రజ్ఞత అనేది అలా ఉండేది. అంతేకాదు ఆయన సన్యాసుల శిక్షణ కూడా ఎంతో అద్భుతంగా ఇచ్చేవారు, యువ సన్యాసులకి, బ్రహ్మచారులకి కూడా. మఠంలో వేకువజామునే లేవడం, అలవాటు కావడం కోసం ఆయన అప్పుడప్పుడు రాత్రి 11 గంటల నుండి ఉదయం 7 గంటల వరకు ధ్యానం చేద్దాం, వంతుల వారీగా ధ్యానం చేద్దాం అనేటువంటి అద్భుతమైన శిక్షణను రూపొందించారు. అలా ఎంతో ప్రాక్టికల్గా ఆయన దాన్ని అమలుపరిచారు కూడా. అంతేకాదు అన్ని సంఘాల్లో, అన్ని సంస్థల్లో ఉన్నట్టుగా అన్ని సమస్యలు ఉంటాయి మఠంలో. మఠాల్లో ఇంకా ఘర్షణలు ఇలాంటివి తలెత్తడానికి కారణాలు, వాటిని నివారించడానికి ఉపాయాలు కూడా శారదానంద మహారాజ్ ఎంతో ముందు చూపుతో సూచించారు. అవేంటో చదువుకుందాం. ఏంటంటే, శారదానంద మహారాజ్ అందరికీ స్వేచ్ఛనిచ్చేవారు, ప్రతి ఒక్కరిలో నమ్మకం ఉంచేవారు. అంతేకాదు ఆయన యొక్క ప్రేమని, అనురాగాన్ని ప్రతి ఒక్కరి మీద వర్షింపజేసేవారు. మొదటిది ఏంటిది? అందరికీ స్వేచ్ఛనివ్వటం. రెండవది, ప్రతి ఒక్కరి మీద విశ్వాసం ఉంచటం. మూడవది, ప్రతి ఒక్కరి మీద ప్రేమని, అనుగ్రహాన్ని వర్షింపజేయటం. దాంతో ఎలాంటి వారైనప్పటికీ కూడా సర్దుకుపోగలిగేవారు, వారి యొక్క వ్యక్తిత్వాన్ని మలుచుకోగలిగేవారు. అంతేకాదు, వాస్తవానికి ఆధ్యాత్మిక జీవితంలో ప్రతి ఒక్క ఆత్మ కూడా ముక్తమైనది, శాశ్వతంగా ముక్తమైంది. అందువల్ల ప్రతి ఒక్కరు ఏమనుకుంటారంటే, ప్రతి ఒక్కరు స్వేచ్ఛగా సంచరించాలనేసి అనుకుంటారు. కాబట్టి నిజమైన నాయకుడు ఏం చేయాలి అనేసి అంటే, అతడు ఎప్పటికీ కూడా ఇతరుల స్వేచ్ఛని నిరోధించకూడదు. దానికి బదులుగా ఏం చేయాలంటే, వారి యొక్క కార్యనిర్వహణలో స్వతంత్రతను ఎలా అనుభవించాలి అనేది నేర్పించాలి. భక్తుడే కానివ్వండి, స్వచ్ఛంద సేవకుడే కానివ్వండి, ఎంప్లాయీ కానివ్వండి, బ్రహ్మచారి కానివ్వండి, సన్యాసి కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా స్వేచ్ఛ, ప్రతి ఒక్క ఆత్మ ముక్తమైనది, ప్రతి ఒక్కరు స్వేచ్ఛగా సంచరించాలనుకుంటారు. అలా సంచరించాలి, అలా అటువంటి స్థితిని పొందాలి అంటే ఏం చేయాలంటే, వారి యొక్క కార్యనిర్వహణలో స్వతంత్రంగా ఆ స్వతంత్రతను ఎలా అనుభవించాలి అనేటువంటి విషయాన్ని ఆయన నేర్పించేవారన్నమాట. ఒక నిజమైనటువంటి నాయకుడు ఆ విధంగా చేస్తాడు అనేసి ఆయన తెలియజేస్తాడనమాట. మరొక కారణం ఏంటంటే, ఘర్షణ తలెత్తడానికి కోపము, ద్వేషము, ఇతరులు చేసే తప్పుల పట్ల అసహనము, వాకుకి మనస్సుకి మధ్య సమన్వయ లోపము, అన్నింటికి మించి తన కింద పనిచేసే వారి మీద నిస్వార్థ ప్రేమతో అదుపు సాధించాలనుకోకుండా యుక్తి ద్వారా, రాజకీయాల ద్వారా అదుపు సాధించాలనుకోవటం. ఎందుకంటే ఒక 30 సంవత్సరాల సంస్థని అద్భుతంగా నిర్వహించినటువంటి సాధువు చెప్పిన మాటలు ఇవి. ముఖ్యంగా ఆధ్యాత్మిక సంస్థని నిర్వహించడంలో నిస్వార్థ ప్రేమ ద్వారా ఇతరులపైన అదుపు సాధించాలి, అంతేకాని
కోపం తెచ్చుకోవటం, ద్వేషాన్ని పూనటం, ఇతరులు చేసే పట్ల అసహనాన్ని ప్రదర్శించటం, అన్నిటికంటే మించి తన కింద పనిచేసే వారి పట్ల నిస్వార్థ ప్రేమను చూపకపోవటం ఇవన్నీ కారణాలు ఘర్షణలకి. యుక్తి ద్వారా, రాజకీయాల ద్వారా ఇతరులపైన అదుపు సాధించాలనుకోవటం ఇవన్నీ సంఘాలు సంస్థలు పడిపోవడానికి కారణం, బలహీనపడడానికి కారణం. అన్ని సంఘాలే, అన్ని సంస్థలే. మన యొక్క ఫ్రెండ్స్ గ్రూపు ఒక సంస్థే, మన యొక్క కుటుంబము ఒక సంస్థే, మన యొక్క వీధి ఒక సంస్థే, మన యొక్క నగరము ఒక సంస్థే. వీటిని అన్ని చోట్ల మనం అమలుపరచవచ్చు. కోపాన్ని పూనకపోవటం, ద్వేషాన్ని పూనకపోవటం, ఇతరుల చేసే తప్పుల పట్ల అసహనం ప్రదర్శించకపోవటం. దానికి బదులుగా ఏం చేశారు శారదానంద మహారాజ్? తన యొక్క నిస్వార్థ ప్రేమని, అనుగ్రహాన్ని ఇతరుల మీద వర్షింపజేశారు. ఆ విధంగా వర్షింపచేయడం ద్వారా ఇంకా ప్రతి ఒక్కరూ వారి యొక్క కార్యనిర్వహణలో, వారు చేసే పనుల్లో స్వతంత్రతని ఎలా ఆనందించాలి అనేది తెలియజేసే దాన్ని మనం ఆచరణలో పెట్టి శారదానంద మహారాజ్ అడుగుజాడలో నడవడానికి ప్రయత్నిద్దాం. మరి ఓకే, ఒక చిన్న ప్రార్థన చేసి ముగిద్దాం. తిరిగి చెప్పండి. నిత్యమనంతరూపం